రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఫ్యాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా ఫెడరల్ రిజర్వ్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు ఎస్ వెంకట్రావు కోరారు. సిపిఎం, సిపిఐ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చీరాల ముస్లిం షాదీఖానాలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, ముస్లిం ఐక్యవేదిక నాయకులు సయ్యద్ అలీంబాబు అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెకట శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య, మక్కా మసీదు అధ్యక్షులు షేక్ ఇంతియా షరీఫ్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ అబ్దుల్ రహీం, ముస్లిం ఐక్యవేదిక నాయకులు మునీర్ ఖాన్, దళిత ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బెద్దం విజయ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. దేశంలో దళితులకు మూడికి ముద్ద మూడికి తాగి
చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.